कंप्लीट का गोल कोन असे ना కంప్లీట్ గోల్ కొన్న మళ్ళీ డ్యూటీ చేయను ఇంట్లో ఎట్లా ఉన్నారు అందరూ కిడ్స్ ఉన్నారా మీకు పిల్లలు ఉన్నారా ఇద్దరు పిల్లలు ఉన్నారు బాబు పాప బాబు 5 ఇయర్స్ పాప 3 ఇయర్స్ మరి ఇదంతా ఇష్యూ అయినప్పుడు ఎట్లా తీసుకున్నారు ఫ్యామిలీ అందరూ భయపడ్డారా ధైర్యంగా ఉన్నారా మేడం కొంచెం సింప్టమ్స్ కనిపించగానే నేను ఐసీయూ లో ఉంటున్నా నాతో పాటు మా వైఫ్ కూడా వచ్చింది కరోనా పాజిటివ్ ఓకే ఆమె కూడా పోలీస్ ఫోర్స్ జాయిన్ అయినప్పుడు అనుకున్నారా ఎప్పుడన్నా ఇట్లా కనిపించని వైరస్ తో కొట్టాడాల్సి వస్తుంది అంటే ట్రైనింగ్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ప్రిపేర్ చేస్తారు కానీ మరి ఇట్లా ఎట్లా ఉంది ఇప్పుడు న్యూ నార్మల్ ఏంటిది మాస్క్ కంపల్సరీ సోషల్ డిస్టెన్సింగ్ కంపల్సరీ ఖచ్చితంగా మేము అప్పుడు కూడా తీసుకున్నాము బట్ ఏంటంటే పబ్లిక్ ఎక్కువ ఇంట్రాక్షన్ అవుతుంటారు కాబట్టి చెప్తూనే ఉంటాం లోకల్ గా మేము పబ్లిక్ అవేర్నెస్ కల్పిస్తున్నాం ఎందుకు మాకు వచ్చిన తర్వాత నాతో పాటు పోలీస్ స్టేషన్ లో ఇంకో 7 మెంబర్స్ వచ్చింది అందరు కూడా రికవర్ అయ్యారు ఇప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ లో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది మేడం ఎందుకంటే ఖచ్చితంగా మాస్క్ ధరించాలి శానిటైజర్ యూజ్ చేయాలి సోషల్ డిస్టెన్స్ గ్యాదరింగ్ ఎక్కువ ఉండకూడదు అని చెప్పి ఎవరు కూడా అందరు కూడా అవాయిడ్ చేస్తున్నారు మేడం అంటే ఇలాంటి అవసరమైన వాటికే బయటకు వస్తున్నారు గ్రామాలలో కూడా మాస్క్ వేసుకుంటున్నారా కంపల్సరీ వేసుకుంటున్నాం లేకపోతే వితౌట్ మాస్క్ కింద కేసు రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి చాలా మందిలో కూడా ఇప్పుడు మార్పు వచ్చింది ఎన్ని రిజిస్టర్ చేసి కేసులు ఇప్పటికి ఇప్పటికి మా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక 200 ఎబోని చేసింది డైలీ దాదాపు మాకు ఆస్పత్రి టార్గెట్ ఇస్తున్నారు కనీసం 10 కేసులు కానీ అంటే పాజిటివ్ గా చెప్పుకుంటూనే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారా మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళను ఇట్లా చేయద్దు ఇది జరుగుతుంది చూస్తున్నారు కదా కరోనా డైలీ డైలీ ఎట్లా విస్తృతి దీని పట్ల ఏ విధంగా ఉండాలి మా మేమే ఇక్కడ అఫెక్ట్ అయ్యి ఇట్లా ఉన్నాం ఇంత మేము ఫిట్ గా ఉండే వాళ్ళమే మేము మాకే ఇట్లా అయింది మీరు కోలుకోలేరు కదా అని చెప్పి అవేర్నెస్ కల్పిస్తున్నారు ఈ గ్రామంలో ఉండే యువకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఎక్కువ ఫాలో అవుతున్నారా లేకపోతే ఎవరు ఎక్కువ ఫాలో అవుతున్నారు మన ఇప్పుడు దాదాపు అందరిలో అవగాహన వచ్చింది మేడం యూత్ మాత్రం ఎక్కువ మంది కూడా మోటివేషన్ చేస్తున్నారు వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు మేడం చెప్పడానికి అవేర్నెస్ కల్పిస్తున్నారు వాళ్ళు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు మొత్తం వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు కూడా ఇంట్లో కూడా పాటిస్తున్నారు అందువల్ల మా మండలిలో చాలా వరకు ఈ మధ్యలో కంట్రోల్ అయిపోయింది అంతకు చాలా ఉన్నాయి ఈ మధ్యలో తగ్గిపోయింది అంటే ఇప్పుడు గ్రామాలలో కానీ లేకపోతే మీరు అన్నట్టు మండలి హెడ్ క్వార్టర్ లో కానీ షాప్స్ దగ్గర వాళ్ళంతా వాళ్ళు లైన్ లో వస్తున్నారా మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడుతున్నారా ఎట్లా చేస్తున్నారు ఖచ్చితంగా షాప్ పరిజానికి వాళ్ళందరికీ మీటింగ్ కండక్ట్ చేసి చెప్పడం జరిగింది మేడం వితౌట్ మాస్క్ వాళ్ళకి ఇలాంటి సరుకులు అమ్మద్దు ఇలాంటి వసతులు ఇవ్వకూడదు అని చెప్పి ముందే మనం చెప్పడం జరిగింది ఒకవేళ పర్యావరణ ఉల్లంఘిస్తే చర్య తీసుకుంటాం కేసు రిజిస్టర్ చేస్తాం అని చెప్పేసరికి వాళ్ళు కూడా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి కొద్ది దూరం ఒకరికొకరికి సర్కిల్స్ వేసి అందులోనే నిల్చుండి తీసుకునే విధంగా వాళ్ళు కూడా చర్యలు చేపడుతున్నారు భయంతో వాళ్ళు అంతకు ముందు చాలా మంది ఇప్పుడు పొలాల సీజన్ నాట్లో సీజన్ కాబట్టి చాలా మంది ఎక్కువ మంది వెళ్ళేవారు రెగ్యులర్ గా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసి ఆపి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా గ్రామంలో కొంతమందికి వచ్చేసరికి వాళ్ళు కూడా భయంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మహిళలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీకు మంచి విషయం చెప్పాలి దేశవ్యాప్తంగా ఈ మధ్యలో ఒక సర్వే చేసింది దాంట్లో తెలిసింది ఏంటంటే అంతకుముందు పోలీసులు అంటే 28% నమ్మకం పెట్టుకున్న ప్రజలు ఈ కరోనా వచ్చిన తర్వాత 78% మంది అంటే పోలీస్ అంటే ఒక తండ్రి లాగా అవసరమైతే కొడతారు కానీ కాపాడుకుంటారు అనేటటువంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకున్నారు నా నమ్మకం ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ రావడానికి మీలాంటి వాళ్ళందరే కష్టపడి పనిచేయడం వల్లనే ఇటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రజలకు అని చెప్పి నేను అనుకుంటున్నాను పర్టికులర్ గా మీకు ధన్యవాదాలు చెప్దామనే ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మీలాగా మన తెలంగాణ మొత్తం కూడా దాదాపు 5000 మంది పోలీసు వాళ్ళకి పాపం కరోనా వచ్చింది అందులో ఒక
40 మంది అన్ఎక్స్పెక్టెడ్ గా ఇతరత్ర ఆరోగ్య కారణాలతో పాపం వారు చనిపోవడం కూడా జరిగింది. కానీ అంటే మీరు ముందుండి పనిచేయడం ద్వారానే ఇదంతా సాధ్యమైంది, అందరు కూడా ప్రజలు క్షేమంగా వెళ్ళగలిగింది. పర్టికులర్ గా ఈ వలస కూలీలు వెళ్తున్న సమయంలో, అదేవిధంగా ప్రెగ్నెన్సీస్ ఉన్న సమయంలో, 108 పనిచేయని టైంలో కూడా పోలీసు వాళ్ళు చాలా దగ్గర తీసుకెళ్లి లేడీస్ కూడా దింపడం హాస్పిటల్స్ లో, అంటే ఇటువంటి ఎన్నో మానవత దృక్పథంతో ఉన్న కార్యక్రమాలను చూసినాం మనం. సో జస్ట్ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ అంతే, వేరే ఇంకా ఏమీ లేదు. ఎందుకంటే అందరు ఇలాంటి రోల్ మోడల్ మాకు అందరికి కొంచెం ఇన్స్పిరేషన్ కోసం, మాకు అంటే మీరు రికవర్ అయిన తర్వాత ఈ విధంగా మంచి మోటివేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది మేడం. అలా చేయడం వల్ల కూడా మాలో కూడా పోలీసు వల్ల కూడా బాధ్యత నమ్మకం అన్ని పెరుగుతాయి మేడం. దీనివల్ల కూడా మేము ఇంకా ముందుకు మంచిగా ఇంకా బాగా చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కంటిన్యూ చేయండి ఇట్లానే. మీరు ఇందాక అన్నట్టుగా మొత్తం సొసైటీ కూడా మీకు సపోర్టివ్ గా ఉంటుంది, ఒక తండ్రి లాగా పోలీసు వాళ్ళని భావిస్తూ ఉంది. అంతకు ముందుకు తెలంగాణ రాకముందుకి ఇప్పుడు కూడా చాలా డిఫరెన్స్ కనపడుతుంది, స్పెషల్లీ కరోనా తర్వాత ఇంకా చాలా ఫ్రెండ్లీగా పోలీసుని భావిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.